చదువుకోవాలే, శ్రీమంతుల పిల్లలే. నారాయణ లేకపోతే చైతన్యంలో ప్రైవేటు కాలేజీల్లో చదువుకుంటుంటే పేదల బిడ్డలకు, బీసీలకు, బడుగులకు, బలహీన వర్గాలకు విద్య దూరమవుతుంటే రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసిండ్రు. పేదవాళ్ళ బిడ్డలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు కావాలి. రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉండాలి. చదువుకున్నప్పుడే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి పేదలకు అండగా నిలబడి ఒక సంక్షేమ రాజ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఆనాడు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత కరువులు, కాటకాలు, కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, రైతుల ఆత్మహత్యలు, చెట్లకు ఉరేసుకుంటుంటే నేతన్నలు, గీతన్నలు చచ్చిపోతుంటే ఈ బలహీన వర్గాలను ఆదుకోవాలి, రైతులను బాగు చేయాలి అని జలయజ్ఞం తీసుకొచ్చింది డాక్టర్ వైఎస్ఆర్. జలయజ్ఞంలో భాగంగానే మీ పోలవరం ప్రాజెక్టుకు మొట్టమొదటి పునాది రాయబడ్డదన్న సంగతి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా. మీ హంద్రీ నీవా లాంటి ప్రాజెక్టులు, పోతిరెడ్డిపాడు లాంటి ప్రాజెక్టులను రాజశేఖర రెడ్డి గారు కరువు నేలైన రాయలసీమకు నీళ్ళు ఇవ్వడం ద్వారా నా జన్మ ధన్యమవుతుందని ఆ రోజు వారు మొదలుపెట్టిండ్రు. మరి ఇవాళ మిత్రులారా, ఉచిత కరెంటు కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, జలయజ్ఞం ప్రాజెక్టులు కావచ్చు, కేంద్రం నుంచి అన్ని రకాల సహకారంతో ఆనాడు వైఎస్ఆర్ గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఒక సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా హైదరాబాదులో ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, ఫార్మా కంపెనీలు కావచ్చు, వాటన్నిటిలో వారు ముందు నిలబడి ఆ ప్రాంత అభివృద్ధికి పునాదులు వేసిండు. ప్రాణయిత చేవెళ్లను ప్రారంభించి తెలంగాణ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పదం వైపు రైతులను ఆదుకునే కార్యక్రమాలు తీసుకున్నాడు. మరి నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా, ఇవాళ రాష్ట్రాలుగా మనం విడిపోయినాం, కానీ తెలుగు వాళ్ళుగా కలిసి ఉండాలి, ఒకరికొకరం తోడుగా ఉండాలి. ఇవాళ మోడీ ధైర్యమేంది, మోడీ బలమేంది, మోడీ బలగమేంది, బీజేపీ అంటే అర్థమేందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఆలోచన చేయాలి. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, ఈ ముగ్గురు బీజేపీ, బాబు, జగన్, పవన్, మోడీ బలం, మోడీ బలగం. ఇంక ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మోడీ ఎందుకేం చేస్తాడు? ఎవరు గెలిచినా ఆయన దొడ్లోకి పోయేటోళ్ళే. ఈ ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీలు మోడీ ఖాతాలో ఉండేటివే. మీరు ఇడ అనుకోవచ్చు మేము ఈ పక్కన ఉన్నాం లేకపోతే ఆ పక్కన ఉన్నామని. అయ్యా, జగన్ రెడ్డి పక్కలున్నా, పెద్దలు చంద్రబాబు నాయుడు గారి పక్కలున్నా, వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీలో వెళ్తే మోడీ పక్కనే ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు పక్కన ఇద్దరు ఉంటారు, తందానా తానా అనేటోళ్ళు. వీళ్ళిద్దరు అదే కదా ఢిల్లీకి వెళ్తే. ఢిల్లీలో వీళ్ళు ఎవరైనా మోడీని అడుగుతారా? మోడీని నిలదీస్తారా? మీ ప్రాంతం కోసం ఏమైనా తెస్తారా? మరి ఒకవేళ తెచ్చేటట్టు అయితే 5 ఏళ్ళు వారున్నారు, 5 ఏళ్ళు వీరున్నారు. పోలవరం పూర్తి ఎందుకు కాలే, రాజధాని రాలేదెందుకు మనకు? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. వాళ్ళిద్దరూ పాలన చేసే నాయకులు కావాలనుకుంటున్నారు, వాళ్ళిద్దరూ ప్రశ్నించే గొంతులు కావాలని అనుకుంటలేరు మిత్రులారా. ఇవాళ అందుకే నేను అబద్ధాలు చెప్పదలుచుకోలే, అలవి కాని మాటలు మీకు నేను చెప్పదలుచుకోలే. వాస్తవంగా మీకు కావాల్సింది పాలకులు కాదు, మీకు కావాల్సింది ప్రశ్నించే గొంతుకలు. ఎందుకంటే ఈ ప్రాంతం సమస్యల మీద జాతీయ స్థాయిలో నిలదీసే వాళ్ళు, నిటారుగా కొట్లాడే వాళ్ళు కావాలి. వెన్నెముక లేని నాయకత్వం మీ సమస్యల్ని పరిష్కరించదు, నిటారుగా నిలబడి కొట్లాడే నాయకత్వం మీ సమస్యల్ని పరిష్కరిస్తారు. అందుకే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 78లో మొదటిసారి వైఎస్ఆర్ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మొదటి రౌండ్లోనే మంత్రి అయ్యాడు. ఎన్నిసార్లు అధికారం వచ్చినా వైఎస్ఆర్ గారికి అవకాశం రాకపోయినా ఈ మూడు రంగుల జెండాను, ఈ కండువాను కప్పుకొని గాంధీ కుటుంబానికి అండగా నిలబడ్డాడు. ఎవరి దయాదాక్షిణ్యాలతో ఆయన అధికారంలోకి రాలే, ఆయన నడిచిండు. ఆయన రక్తాన్ని చెమటగా మార్చి ప్రాణయిత చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు తన రక్తాన్ని దారబోసి
కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చి ఆ తర్వాతనే ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కిండు. మరి ఇయాల మిత్రులారా, షర్మిలమ్మ ఇక్కడేదో ఉందని అట్ల పోయి కుర్చీలో కూసుంటాను రాలే అన్ని ఆలోచన చేసింది, నాతో మాట్లాడింది. అన్నా నేను అక్కడికి పోతున్నా ఏం చేయాలా అంటే, ఎందుకమ్మా ఏం లేదు కదా అన్న ప్రశ్నలు ప్రజలు కష్టాలలో ఉన్నారు. ఇక నేను నిర్ణయించుకున్నా, వైఎస్ఆర్ మా నాన్నగారి ఆశయ సాధన కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టాలలో ఉన్నారు, వాళ్ళకు అండగా నిలబడడానికి నాకు వయసు ఉంది, ఓపిక ఉంది, వాళ్ళ కోసం కొట్లాడే శక్తి ఉంది, నేను మళ్ళా వెనక్కి వెళ్తున్నా వైఎస్ఆర్ బిడ్డగా. ఆయన రాజకీయ వారసురాలుగా ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే మొదలు పెడతాం. వైఎస్ఆర్ ఆశయ సాధను ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద జెండా బాతుతాం. నేను కొట్లాడతా, నేను కాంగ్రెస్ పార్టీని నిలబెడతా, ఆంధ్రప్రదేశ్ హక్కులను సాధిస్తా అని వారు చెప్పినారు. వారికి తెలియదు అనుకుంటున్నారా ఈ ప్రాంతంలో ఎన్నికల్లో నెగ్గడం అంత ఆశామాసి కాదని? అచ్చోసిన ఆంబోతులాక వాళ్ళిద్దరు తలపడుతుంటే అది తెలియదని షర్మిలమ్మ రాలే. షర్మిలమ్మ ఆలోచన చేసింది, కఠోరమైన నిర్ణయం తీసుకున్నది, ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నిలబడాలి, పోలవరం పూర్తి చేయాలి, అమరావతిలోనూ మీ క్యాపిటల్ సిటీని కట్టాలి, అదేవిధంగా విశాఖ ఉక్కును ఎవడో వచ్చి అప్పనంగా అమ్ముకుంటుంటే చూస్తూ ఊరుకుంటామా అని చెప్పి ఇవాళ ఇక్కడికి వచ్చింది. ఆనాడు లక్షలాది మంది రోడ్లెక్కి ప్రాణ త్యాగాలు చేసి 32 మంది ఆత్మ బలిదానాలతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఈ సంస్థ ఏర్పడితే అదానీ అంబానీలకు అదానీ గారి కోసం ప్రధాని గారు తెగ నమ్ముతుంటే వీళ్ళెవరు ప్రశ్నించే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు కష్టాలైనా సరే, కష్టాలైనా కన్నీళ్ళైనా మంచైనా చెడైనా మీ మధ్యలో ఉండాలి, మీకు అండగా నిలబడాలి అన్న ఆలోచనతోని ఇవాళ షర్మిలమ్మ మీకోసం కొట్లాడుతుంది. రాజకీయ ప్రయోజనం ఆశించు, అప్పనంగా అధికారం వస్తుందనో ఇవాళ షర్మిలమ్మ కొట్లాడతలేదు. కష్టమైనా సరే ఇప్పుడు ప్రశ్నించే గొంతుగా ఉండాలి, ప్రజల పక్షాన నిలబడాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అండగా నిలబడడానికి షర్మిలమ్మ వచ్చింది.